అందరికీ నమస్కారం అండి వసు హోమ్కు స్వాగతం ఈరోజు పూలు పూసేటువంటి మొక్కలకి మంచి బూస్టప్ ఎనర్జీగా ఉండేటువంటి ఉల్లిపాయ పొట్టుతో తయారు చేసినటువంటి జ్యూస్తో మీ ముందుకు వచ్చానండి ఇవేంటంటే ఉల్లిపొట్టుని మనం నానపెట్టుకున్నటువంటి బకెట్ అండి ఇది ఇలా ఉల్లిపొట్టును మనం నీళ్ళల్లో మూడు రోజుల పాటు నానపెట్టుకుంటామండి మనకి ఉల్లిపొట్టు ఎలా వస్తుంది అంటే మనం ఇంట్లో కిచెన్లోకి వాడుకునేటువంటి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఆ ఉల్లిపాయల పైన ఉండేటువంటి పొట్టును ఏ రోజుది ఆ రోజుకి మనం సపరేట్గా ఉంచుకున్నట్లయితే ఒక వారం రోజులైన తర్వాత దాన్ని మొక్కలకు వాడుకోవచ్చు లేదా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా షాప్స్లో కానీ ఈ వేస్టేజ్గా వెళ్ళిపోయేటువంటి పొట్టును పడేస్తూ ఉంటారు దాన్నైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చండి అలా కలెక్ట్ చేసుకున్నటువంటి పొట్టును మనం ఒక మూడు రోజుల పాటు ఒక బకెట్ నీళ్ళల్లో వేసి నానపెట్టుకోవాలి అలా నానపెట్టిందేనండి ఈ ఉల్లిపాయ పొట్టు ఇలా నానపెట్టి ఉంచినటువంటి దాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందామండి ఫిల్టర్ పేపర్తో కానీ ఇలా ఉండేటువంటి ఒక జల్లెడతో కానీ మనం ఈ ఉల్లిపాయ రసాన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం చూడండి మంచి తేనె కలర్లో కనిపిస్తుంది ఈ జ్యూస్ అంతాను మరి ఎక్కువ రోజులు ఉంచితే ఫర్మెంటేషన్ అయ్యి వాసన వచ్చేస్తుందండి త్రీ డేస్ సరిపోతుంది ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ జ్యూస్ని ఈ ఆనియన్ పీల్ జ్యూస్లో ఏంటంటే మనకి మంచి పోషక విలువలు మొక్కలు పెర మొక్కలలో పుష్పాలు రావడానికి అవసరమైన మంచి పోషకాలు ఉంటాయండి దీన్ని మనం డైల్యూట్ చేసుకుంటామన్నమాట ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ పీల్ జ్యూస్ని మనం ఇక మొక్కలకు డైరెక్ట్గా పోసుకోవచ్చండి దీనికి ఏం చేస్తామంటే వన్ రేష్ టూ త్రీ రేస్లో వాటర్ని కలుపుకొని ఈ ఈ వన్ ఇస్ టూ త్రీ రేషియోలో కలిపినటువంటి వాటర్తో డైల్యూట్ అయినటువంటి ఈ ఆనియన్ పీల్ జ్యూస్ని మనం మొక్కలకి ఈవినింగ్ టైంలో పోసుకుంటామన్నమాట కొంచెం కొంచెం వాటర్ని ప్రతి పూల కుండీలో పోసుకున్నట్లయితే మనకి పూలు బాగా పూస్తాయండి మొగ్గలు కూడా బాగా వస్తాయి మనకు ఎండిపోవటం కానీ మధ్యలోనే పూలు ఉడిగిపోయినట్లుగా కానీ వడలినట్టుగా కానీ లేకుండా పూ అంతా బాగా విప్పారుతుంది హెల్తీగా ఉంటుందన్నమాట ఫ్లవరు లీవ్స్ కూడా బాగా హెల్దీగా ఉంటాయండి ఈవినింగ్సే ఎందుకు పో ఎందుకు పోసుకోవాలి వాటర్ని అంటే ఈవినింగ్ టైంలో ఏంటంటే మొక్కలకి ఎక్కువ సమయం ఉంటుంది పైగా మనం పురుగు మందు కొట్టిన తర్వాత ఏంటి ఇటువంటి బూస్టప్ ఎనర్జీగా ఉండేటువంటి ఇచ్చినా కానీ అవి బాగా రూట్లోకి వెళ్ళి వినియోగించుకుంటాయి అన్నమాట అందుకని ఈవినింగ్స్ ఇస్తాం ఇలా మనం పువ్వులు పూసేటువంటి ప్రతి కుండీలోనూ వన్ ఇజ్ టూ త్రీ రేషియోలో డైల్యూట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీల్ జ్యూస్ని మనం మొక్కలలో పోసుకుంటాం దీనివల్ల ఏంటంటే అండి ఆకులు కలర్ మారటం కానీ మొగ్గలు రాలిపోవటం కూడాను ఉండదండి ఇది మందారం అండి దీనికి ఏంటంటే మేము టూ కలర్స్ని అంటుకట్టాం చూడండి రెండు వైపులా ఎల్లో కలర్లో ప్లాస్టర్ వేసినట్టుగా కనిపిస్తుంది కదా ఈ మధ్యలో ఉండేదేమో ఒక కలరు ఈ రెండు కొంచెం కలర్ ఫేడ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి చూసారా లీవ్స్ అవి వేరే కలర్స్ అనమాట అవి ఇంకా అంటుకట్టాం కానీ ఇంకా పువ్వులు పుయ్యలేదండి ఇది గులాబీ అండి ఈ గులాబీకి చూసారా బోలెడన్ని మొగ్గలు వచ్చాయండి ఇప్పుడు పోస్తున్నటువంటిది సెకండ్ డోస్ అండి మేము ఇంతగా వన్ వీక్ బిఫోరు ఒక డోసు బూస్టప్ పోసామండి అందువల్ల మొగ్గలు బాగా వచ్చాయి దీన్ని ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని నెలకు రెండు లేదా మూడుసార్లు కానీ వారానికి ఒకసారి కానీ మన వెసులుబాటును బట్టి మనం మొక్కలకి ఈ బూస్టప్ జ్యూస్ని పోసుకోవచ్చు చూడండి ప్రతి కొమ్మకి ఎన్ని ఎన్నున్నాయో పువ్వు మొగ్గలు ఇది సెకండ్ డోస్ కావటం వల్ల మొగ్గలు బాగా మనకు కనిపిస్తూ ఉన్నాయండి మొక్క కూడా బాగా బలంగా వస్తుందండి ఇలా మనం పూలు పూసేటువంటి మొక్కలన్నిటికీ కూడాను ఈ బూస్టప్ వాటర్ని పోసుకోవచ్చండి చిన్న మొక్కలు కూడా బాగా పువ్వులు ఇస్తాయి ఇలా డైల్యూట్ చేసుకుంటూ ఈ వాటర్ అంతటినీ కూడాను మొక్కలకు కుండీలలో పోసుకుంటాం ఇవన్నీ మందారాలండి ఈ మందారాలన్నింటికి చూడండి ఈ వన్ వీక్లో అంటే ఫస్ట్ డోసు వన్ వీక్ బిఫోర్ ఇచ్చామన్నాను కదా మొగ్గలు చూడండి ప్రతి ప్రతి చెట్టుకి ఇరవై పై మాటే ఉన్నాయండి ఇరవై పైగానే మనకి మొగ్గలు ఉన్నాయి కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చేసాయి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఈ వైట్ కలర్లో ఉండేటువంటి మందారం ఎంత చిన్న మొక్క అయినా కానీ బోలెడన్ని మొగ్గలు వచ్చేసాయండి దీనికి కారణం ఏంటంటే ఒకటి కంపోస్టును రెండోది ఇలా మధ్య మధ్యలో మన మొక్కలకి ఇచ్చేటువంటి బూస్ట్ అనమాట కేవలం ఆనియన్ పీల్ చేసుకుని ఇలా నానపెట్టుకొని ప్రిపేర్ చేసినటువంటి జ్యూస్ మాత్రమే కాకుండా మనం బనానాస్ ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా ఆ అరటిపళ్ళ నుంచి వచ్చినటువంటి తొక్కను కూడా తీసి దానిని కూడా మనం సపరేట్గా నానపెట్టుకోవాలండి అంటే ఒక బకెట్లో ఇవన్నీ వేసి దానికి ఆ బకెట్కి హాఫ్ వరకు వాటర్ పోసి నానపెట్టుకోవాలి వాటిని కూడా ఒక మూడు రోజులు ఆగిన తర్వాత చూసినట్లయితే ఆ వాటర్ కూడా బనానా పీల్లో ఉండేటువంటి జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది దాన్ని కూడా డైల్యూట్ చేసి పోసుకోవచ్చు అండి అది ఇంకొక వీడియో పెడతానండి ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చేసాయండి మనకు ఎలాగైతే హెల్దీ ఫుడ్ ఎలాగైతే మనకు ఉపయోగపడుతుందో పువ్వులు పూసేటువంటి మొక్కలకి పైగా మంచి పండ్లు ఇచ్చేటువంటి మొక్కలకి ఇటువంటి జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి పువ్వులు పూసేటువంటి ప్రతి మొక్కకి కూడాను ఇది మంచి బూస్ట్గా పనిచేస్తుందండి